युवगणं पादयात्रतो नारा लोकेश कोत्त ट्रेंड क्रियेट चेस्तुन्नारु हामीलनु माटलके परिमितं चेयकुंडा शिला फलकालु एर्पाटु चेस्तुन्नारु प्रजलकु इच्चिन हामीलनु शिला फलकालपै चेक्किंचि प्रति 100 किलोमीटर्ल मैलुराई वद्द वाटिनि प्रारंभिस्तुन्नारु लोकेश चेस्तुन्न ई विनूत्न पनि प्रजल्लो नम्मकं कलिगिस्तुंदा टीडीपी युवनेत शिला फलकाल व्यूहं फलिस्तुंदा लोकेश इस्तुन्न हामील अमलु साध्यमेना दीनिपै प्रत्यर्थुल रियाक्षन् एंटि Watch this story. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా యువగళం పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. ప్రజా సమస్యలు వింటూ వారిలో భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్రలో సమస్యలు వినడం, హామీలు ఇవ్వడం అందరూ చేసే పనే. కానీ లోకేష్ కాస్త డిఫరెంట్ గా వెళ్తున్నారు. పాదయాత్ర మైలురాళ్ల వద్ద ప్రజలకిచ్చిన హామీతో శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 9న 500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఆ సందర్భంగా తామ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్నమయ్య జిల్లా సిటిఎం వద్ద టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ప్రతి 100 కిలోమీటర్ల యాత్ర పూర్తయిన సందర్భంగా స్థానికులకు ఇచ్చిన హామీల్ని శిలాఫలకాలపై చెక్కించి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయి దాటినప్పుడు ఫిబ్రవరి 3న చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామనే హామీతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అలాగే యాత్ర 200 కిలోమీటర్లు అధిగమించినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11న హామీ ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 21న యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. మార్చి 1న యాత్ర 400 కిలోమీటర్లు చేరినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్రపురం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న రాజకీయ నేతలకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం సహజం. ప్రతిపక్షంలో ఉన్నందున ఇచ్చేది హామీలే కాబట్టి నేతలంతా తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తారు. అయితే అవి సాధ్యమవుతాయా లేదా అన్నది పట్టించుకోరు. ప్రస్తుత సీఎం జగన్ పాదయాత్రలో అనేక హామీలిచ్చారని వాటిని పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. వివిధ సంఘాలు ఆందోళన చేసినప్పుడు సీఎం జగన్ తమకు పాదయాత్రలో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపణలు చేస్తూ ఉంటారు. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోను మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటుంది. మొత్తం హామీలు నెరవేర్చామని చెబుతూ ఉంటుంది. కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీ సంగతి ఏమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తారు. తాను అలా చేయనని చెప్పేందుకు లోకేష్ శిలాఫలకాల్ని చెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. నారా లోకేష్ వ్యూహాత్మకంగానే శిలాఫలకాల్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా భావిస్తున్నారు తమ్ముళ్ళు. సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంగా స్థానిక ప్రజలు పోరాడుతున్నారు. నిజానికి ఆ సమస్యలు పరిష్కారమైతే ప్రజల ఆదాయం పెరుగుతుంది, రైతుల సమస్యలు తీరతాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచే హామీల్నే లోకేష్ ఇస్తున్నట్టుగా టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రజల కోరిక మేరకు ఇస్తున్న హామీల్ని ప్రభుత్వం ఇప్పుడే నెరవేరిస్తే క్రెడిట్ కూడా లోకేష్కి వస్తుందని, నెరవేర్చకపోతే లోకేష్ నెరవేరుస్తాడనే భరోసా ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. తమది ఉత్తి హామీలిచ్చి ఓట్లు రాబట్టుకునే పార్టీ కాదని, ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసేందుకే శిలాఫలకం రూపంలో భరోసా కల్పిస్తున్నామంటున్నారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాల్ని శిలాఫలకాలతో పారదోలుతున్నామంటున్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చడానికి అవకాశం లేకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. అయితే పాదయాత్రలో లోకేష్ ఇచ్చే హామీల అమలు సాధ్యమవుతుందా అనే మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. మైనార్టీలతో జరిగిన సమావేశంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్థిక చేయూత కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్న కార్పొరేషన్లకు నిధులు సమకూర్చకుండా మరో కొత్త హామీతో ప్రజల్ని మభ్యపెట్టడమే అని, ఆ హామీ అమలు ఎంతవరకు సాధ్యమని మౌలికమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టేందుకే టీడీపీ శిలాఫలకాల డ్రామా ఆడుతోందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, హామీలు నెరవేర్చేది లేదు అంటున్నారు.